లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తక్కువ అండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువ అండి. ఇతర షోరూమ్ల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. విశాఖ ఎమ్మెల్సీ బైపోల్ రసవత్తరంగా మారింది. గెలుపు మీద ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నంబర్ తగ్గకుండా వైసీపీ క్యాంపు పాలిటిక్స్ స్టార్ట్ చేసింది. కూటమి క్యాండిడేట్ ఇంకా ఫైనల్ కాలేదు. ఉప ఎన్నికలు పట్టు విడవద్దని కూటమి నేతలు వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. ఉమ్మడి విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై అధికార విపక్ష పార్టీలు సీరియస్ గా దృష్టి సారించాయి. ఈ పోరులో ఇరు పార్టీలు దూకుడుగా ఉన్నాయి. వైసీపీ అభ్యర్థిగా బొత్స పేరును ఖరారు చేశారు. ఇక తేలాల్సింది కూటమి క్యాండిడేట్ ఎవరన్నదే. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ పేరు దాదాపు ఖరారైనట్టుగా చెబుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బైపోల్లో ఎలాగైనా విజయం సాధించాలి అనే క్రమంలో కూటమి నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మొన్న జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికల్లో 10కి 10 స్థానాలు గెలుచుకున్న నేతలు ఉప ఎన్నికలో అదే జోరు కంటిన్యూ చేయాలని భావిస్తున్నారు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహం రీతిలోనే ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో వ్యతిరేక ఓట్లపై కూటమి నేతలు దృష్టి సారించారు. ఆ దిశగా ఎమ్మెల్యేలు ఎంపీలు తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ ఎన్నికల పర్యవేక్షణ బాధ్యత మంత్రి అచ్చెన్నాయుడుకు అప్పగించారు. అన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జులను నియమిస్తారు అని సమాచారం. నిజానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి బలం ఉందే. అయితే కొంతమంది ఇప్పటికే టీడీపీ గూటికి చేరుకున్నారు. త్వరలో మరికొందరు సైకిల్ ఎక్కుతారని ప్రచారం జరుగుతోంది. గత వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందంటున్న టీడీపీ తమకు సహకరించాలని వైసీపీ సర్పంచ్లు ఎంపీటీసీలను కోరుతోంది. ఇదిలా ఉంటే వైసీపీలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. బలం ఉందన్న కారణంతో అలర్ట్ అయిన ఆ పార్టీ అరకు, పాడేరు జెడ్పీటీసీ, ఎంపీటీసీలను బెంగళూరుకు తరలించింది. క్యాంపు బాధ్యతలను ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు అప్పగించింది వైసీపీ అధిష్టానం. ఈ క్యాంపునకు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు డుమ్మా కొట్టారు. వారిలో కొంతమంది టీడీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రస్తుతం నంబర్ గేమ్ నడుస్తోంది. పోలైన ఓట్లలో సగానికి పైగా ఓట్లు సాధించిన వారు విజయం సాధిస్తారు. జీవీఎంసీలో కార్పొరేటర్లు భారీగా పార్టీ ఫిరాయించారు. చాలా మంది క్రాస్ ఓటింగ్ చేశారు. వీరంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ వైఖరి ఏ విధంగా ఉండబోతోందో చెప్పకని చెప్పేశారు. మరోవైపు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను ఆకర్షించేందుకు కూటమి ప్రయత్నిస్తుంటే ఉన్నవాళ్లు చేజారిపోకుండా చూసుకునేందుకు వైసీపీ టెన్షన్ పడుతోంది. దీంతో ఏం జరగబోతోందన్నది ఆసక్తిగా మారింది.